हाय फ्रेंड्स, नेने रोजु मीकु मटन कीमा पुलाव चूपिस्तुन्नानु। इदि सिंपल गा ईजी गा कुकर लो चेसुकोवच्चु। दीनि कोसमु 250 ग्राम्स मटन कीमा तीसुकोवाली। शुभ्रंगा क्लीन चेसि पेट्टुकोवाली। इवि होल गरम मसाला स्पाइसेस, दीनि स्टोन फ्लावर अंटारु, लवंगायलु, इलाची, स्टार अनेस, मराठी मोका, बिर्यानी आकु, इदी दालचीनी चक्कर पाउडर चेसि पेट्टुकुंटानु नेनु, लेकपोते दालचीनी चक्कर वेसुकोवच्चु, शाजीरा। सो ई रोजु नेनु यूज चेसे स्पाइसेस इवि। ओक कुकर तीसुकोनी 1 स्पून नेय्यि, 1 स्पून सन्फ्लवर् आयिल् वेयालि। 1 स्पून अंटे इक्कड टी स्पून। तर्वात इदि वेडेक्किन तर्वात होल गरम मसाला स्पाइसेस वेयाली। बासमती राइस 200 ग्राम्स नी क्लीन चेसुकुन्ना तर्वाता 200 ml लो हाफ एन अवर सोक चेसी पेट्टुकोवाली। इप्पुडु 1 स्पून जिंजर गार्लिक पेस्ट वेयाली। तर्वाता ఒక ఆనియన్, ఒక టొమాటో, 4 గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని వేయాలి। ఇప్పుడు తగినంత ఉప్పు, కారం 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, పెప్పర్ పౌడర్ వేసి బాగా కలపాలి। ఇప్పుడు ఒక 50 ml వాటర్ పోసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి। ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర ఆకులు వేసిన తర్వాత మనము ఇందాక నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అంటే ఒకటికి ఒకటే వేయాలి, ఎందుకంటే మనకి కైమా ఉడికిన నీళ్ళు ఉన్నాయి కాబట్టి అది సరిపోతుంది ఇది ఉడకటానికి। ఇలా అంతా బాగా తిప్పేసిన తర్వాత కుక్కర్కి లిడ్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి। చూసారా కీమా పులావ్ ఎంత ఈజీగా కుక్కర్లో రెడీ అయిపోయిందో, ట్రై చేయండి ఫ్రెండ్స్। పోస్ట్ కోవిడ్ చాలామందికి ఎపిటైట్ చాలా పెరుగుతోందంట। సో డాక్టర్స్ కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ తినమంటున్నారు। నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్। ఆల్సో మటన్ కీమా తింటే ఎనిమిక్గా ఉన్న వాళ్ళకి కొంచెము హెమోగ్లోబిన్ కూడా పెరుగుతుందంట। ట్రై చేయండి ఫ్రెండ్స్। కీమా గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది కాబట్టి వీడియోలో కనిపించదు, తినేటప్పుడు తగులుతుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్।